हेलो एवरीवन, वेलकम बैक टू मई चैनल। मुंदुगा अंदरिकी श्रीरामनवमी शुभाकांक्षलु। मन हिंदू सांप्रदायंलो वच्चे अन्नी पंडुगलकी मनं चेसुकुनी प्रसादाल्लो ఒక్కొక్క ప్రసాదం వెనుక మన ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఔషధాలు కూడా ఉన్నాయి। అలాగే శ్రీరామనవమికి చేసుకునే పచ్చి చలిమిడి, పానకం, వడపప్పు మరియు అటుకుల ప్రసాదాల వెనుక ఉన్న పరమార్థం, వాటిని తయారు చేసుకునే విధానం తెలుసుకుందాం। ఇప్పుడు ముందుగా సాంప్రదాయ పద్ధతుల్లో పచ్చి చలిమిడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం। అరకప్పు బియ్యం పిండిని తీసుకొని అరకప్పు బియ్యం పిండికి 1/4 కప్పు బెల్లాన్ని తీసుకోవాలి। బియ్యం పిండి బెల్లంని ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ చలిమిడిని ఇలా తయారు చేసుకోవాలి। వాటర్ని ఎక్కువగా యాడ్ చేసుకోకూడదు, చలిమిడి పల్చగా అయిపోతుంది। చలిమిడి ప్రసాదం యొక్క పరమార్థం కడుపుకి చలవ చేయడం। ఇప్పుడు పానకం తయారీ విధానం చూద్దాం। ముందుగా ఒక గ్లాస్ వాటర్ ని తీసుకొని ఒక గ్లాస్ వాటర్ కి 3 టేబుల్ స్పూన్ల బెల్లాన్ని ఇలా తురిమి యాడ్ చేసుకోవాలి। ఇలా యాడ్ చేసుకున్న తర్వాత బెల్లం మొత్తం కరిగేంత వరకు ఇలా కలుపుకోవాలి। బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత 1/2 టీ స్పూన్ ఇలాచి పొడి, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, చిటికెడు శొంఠి పొడిని యాడ్ చేసుకొని మొత్తం ఇలా కలిసేంతలా ఒకసారి కలుపుకోవాలి। ఇలా కలుపుకున్న తర్వాత కొన్ని తులసి ఆకులను వేసుకోవాలి। వేసవిలో వచ్చే గొంతు సమస్యలకి పానకంలో ఉపయోగించే మిరియాలు, శొంఠి, ఇలాచి అనేవి ఒక ఔషధంలో పనిచేస్తాయి। తులసి కూడా ఔషధ గుణాలను కలిగి ఉంటుంది, కాబట్టి వీటిని తీసుకోవడం వల్ల శరీరానికి చాలా ప్రయోజనాలు ఉంటాయి। ఇప్పుడు వడపప్పు తయారీ విధానం చూద్దాం। పెసరపప్పుని 1 గంట నీటిలో నానబెట్టిన తర్వాత 2 సార్లు శుభ్రంగా కడిగి ఒక గిన్నెలోకి తీసుకోవాలి। పెసరపప్పును వడపప్పులా తీసుకోవడం వలన శరీరంలోని ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది। ఇప్పుడు అటుకుల ప్రసాదం తయారీ విధానం చూద్దాం। 1 కప్పు అటుకులను తీసుకొని 1 కప్పు అటుకులకి 1/4 కప్పు బెల్లాన్ని ఇలా తురిమి యాడ్ చేసుకోవాలి। ఇలా యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఇలా కలుపుకోవాలి। ఎక్కువగా వాటర్ని యాడ్ చేయకూడదు, 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వాటర్ సరిపోతుంది। ఇలా ప్రసాదంలో బెల్లంని తీసుకోవడం వలన మన శరీరానికి కావాల్సిన ఐరన్ అందుతుంది। ఇలా సాంప్రదాయబద్ధంగా చేసుకున్న ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పించి శ్రీరాముని అనుగ్రహం పొందండి।